అక్రమార్కులకు కంటగింపుగా మారినటువంటి హైడ్రా టాస్క్ ఫోర్స్ దూకుడుతోని కూట్రకోణం, ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతోని ఇంటి దగ్గర భద్రత పెంచిండ్రు. రంగనాథ్ కు వ్యక్తిగత భద్రత పెంచాలని చెప్పి ప్రజల వినతి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతోని పెరిగినటువంటి శత్రులు, విలువైన ఆస్తుల పరిరక్షణతోని కక్ష పూరిత చర్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికైనా రంగనాథ్ సార్ టార్గెట్ గా ఉంటాడు ప్రత్యర్థులకు అని చెప్పి గట్టిగానే విమర్శలు వినబడుతున్నాయి. అసలు పోలీసు ఉద్యోగం అంటేనే కత్తి మీద సామ లెక్క ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. అందులో ముక్కుసూటి తత్వంతో ముందుకు పోయేటోళ్లకు శత్రులు డేగ కళ్ళతోని ఏటాడుతూనే ఉంటారు. ఎటు నుంచి ఎవలొత్తారో, ఏం దాడులు చేస్తారో అనేది ఎవరికి తెలవని ముచ్చట. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే బెదిరింపులని, బదిలీలని, దాడులని, ఇట్లా ఏ పందాల శత్రులు ఇడ్చుకబడతారో తెలవని విషమ పరిస్థితులు ఉన్నా కూడా మొక్క ఓని గుండె ధైర్యంతో ముందుకు అధికారులు పోవాల్సి ఉంటది. గదే పోలీస్ ఆఫీసర్లకు పెద్ద టాస్క్ పని. పక్కాగా గసొంటి వ్యక్తిత్వమే. విధి నిర్వహణల ఎవరిని కూడా లెక్క చేయని మొండితనం. ముక్కు సూటి తత్వంతో ముందుకు సాగే ఆఫీసర్లు ఎవరన్నా ఉన్నారానంటే గాయనే రంగనాథన్ సారే. అయితే ఇప్పుడు ఈ హైడ్రా అధికారులలో పెద్ద సార్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ కమిషనర్ ఏవి రంగనాథన్ సార్ మీద కూడా శత్రువులు కుట్రపూరిత చర్యలకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. సుపారి గ్యాంగులతో దాడులకు సిద్ధం అవుతున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం భావన చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కారణమా? అక్రమాలు ఏ స్థాయిలో జరిగినా కూడా ఆయన స్టైల్లలో ఆయన వచ్చి విషయాన్ని సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసుడు ఆయన చేసే తప్ప, ఆయన పనినైన ధర్మబద్ధంగా చేస్తున్నాడు. తప్పులున్నోళ్లను బొక్కలెత్తున్నాడు, అన్యాయంగా కట్టిన అక్రమాలను ఊల్చేస్తున్నాడు. గల్ల తప్పే ఉన్నది? అసలు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్ లాంటి ఉండుడే మన అదృష్టం అని అంటున్నారు కొంతమంది. కానీ ఇట్లా కూల్చే చుట్ల మాత్రం హైడ్రా పెద్ద ఆఫీసర్ అయితే రంగనాథన్ సార్ మస్తు సీరియస్ గానే ముంగరికి పోతున్నాడు. వాళ్ళ అధికార పార్టీలా లేకపోతే విపక్షమా అన్న తేడాలు లేకుండా ఆయన చేస్తున్న పనికి, ఆయన విశ్వాసానికి టేకే బో అంటున్నారు చాలా మంది. ఇక ఈ రంగనాథ్ సార్ ముచ్చటకు వస్తే అటు వరంగల్ కార్పొరేటర్ల భూ కబ్జాలు గాని, రాష్ట్ర వ్యాప్తంగా శర్చనీయాంశమైనటువంటి అమృతాపనై కేసు విషయంలో గాని, ఆంధ్ర నుంచి నేరుగా తెలంగాణకు వస్తున్నటువంటి గంజాయిని అరిగట్టే ముచ్చటల్లో గాని, హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు గాని రంగనాథ్ సార్ విధులు నిర్వహించిన క్రమంలలో తీసుకుంటున్నటువంటి చర్యలు అందరి మన్ననలను పొందుతున్నది. ఇటువంటి అధికారి మాకు కావాలే కావాలని చెప్పి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు హైడ్రా టాస్క్ ఫోర్స్ బాధ్యతలను రంగనాథ్ సార్ భుజ స్కంధాల మీద పెట్టిండు. ముఖ్యమంత్రి అండగా ఉండుతోటి అక్రమార్కుల గుండెల్లో జెట్ రైళ్లను ఉరికిపిస్తున్నాడు రంగనాథన్ సారు. ఇక ఈ మధ్య కాలంలో ఒక ముచ్చట్లలో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి ప్రబోధానికి తగ్గట్టుగానే అక్రమ నిర్మాణాలను కూల్చేసుడు జరుగుతుందని చెప్పి వ్యాఖ్యానం కూడా చేసిండు. ఆ ముచ్చటి ఇప్పుడు మత్తు హైలైట్ అయిందన్న సంగతి మనకు ఎరికైంది. హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ముందుకు పోతున్నదని చెప్పి ముఖ్యమంత్రి సార్ చెప్పుకొచ్చిండు. అందుకు అనుగుణంగానే ఏవి రంగనాథ్ దూసుకు పోతుడితోటి అడ్డమైన లొల్లులు పంచాయతీలు సృష్టించి వీళ్ళని అడ్డుకునే తందుకు కుట్రలకు తెరలేపుతున్నట్టుగా తెలుస్తున్నది. సుపారి గ్యాంగులతోని కలిసి కుట్ర చేయబోతున్నారట. హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి హైదరా బాస్ మీద సుపారి గ్యాంగులతో కలిసి కక్ష సాధింపు చర్యలకు సిద్ధమైతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఆయన మీద పాదభక్తితో పాటు పలువురు రాజకీయ ఇతర ప్రముఖులు కుట్రలకు తెరలేపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారాన్ని బట్టబయలు చేస్తున్నది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు. ఇక ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారంతో ఏవి రంగనాథ్ సార్ ఇంటి దగ్గర పెద్ద బందోబస్తునే బలంగా పెట్టిండ్రు. ఆయన వ్యక్తిగత భద్రతను సైతం పటిష్టం చేయాలని చెప్పి యోచన చేస్తున్నారట. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి నిష్కలంక అధికారిగా విశ్వాసం పొందినటువంటి ఇంత మంచి అధికారిని కాపాడుకునుడు మన బాధ్యత. వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేసేటట్టు అధికారాలు కట్టబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ప్రజలు గట్టిగానే చెప్తున్నారు. ఏదేమైనా చాలా షార్ట్ పీరియడ్లల్లో అక్రమార్కుల గుండెల్లో దడలు ఉట్టిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ సార్ పనితీరు, ఆయన గొప్పతనం, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయనలో ఉన్న ధైర్యం, కాన్ఫిడెన్స్ చూసి ఇటువంటి అధికారి ప్రతి చోట ఉండాలని చెప్పి తారీఫ్ చెప్తున్నారు ఏవి రంగనాథన్ సార్ పనితీరును చూసినటువంటి పబ్లిక్.